కర్కాటక రాశి వారికి జూన్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశిలో కుజుడు నీచబడి ఉన్నాడు, నీచ స్థితి పొందాడు. కుజుడు 2వ తారీఖున వస్తున్నాడు, అక్కడ 45 రోజులు ఉంటున్నాడు. సో కర్కాటక రాశి వారికి కుజుడు యొక్క ప్రభావం ఉన్న స్పెషల్లీ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో కర్కాటక రాశి వారు వాళ్ళు డెఫినెట్గా దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. 110% వాళ్ళకి మానసికంగా శారీరకంగా ఆరోగ్యపరంగా కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అది స్పెసిఫిక్గా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఎందుకు చెప్తున్నాం అంటే కుజుడు ఆధిపత్యం లేనిది రాజకీయ రంగంలో వాడు ఉన్నత స్థితికి వెళ్ళారు. కుజుడు అన్నవాడు కుజబలం అంటే ఒక శౌర్యం అనుకోండి, ఒక అంగబలం అనుకోండి, లేదంటే ఏదైనా రాజకీయ బలం అందులో ఒక స్థాయికి వెళ్ళాలంటే పర్సనాలిటీ సంబంధం లేదు. అంతమంది యొక్క అనుగ్రహం పొంది ఆ బలం పొందాలి అనుకుంటే మాత్రం కుజుడు యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. అటువంటి కుజుడు నీచపడ్డాడు. ఓకే, శని దృష్టి పండి బంగారు రాజయోగం అవుతుంది. 45 రోజులు మొదట ఆల్మోస్ట్ 20 రోజులు నీచభంగం రాజయోగం. ముందు నీచం పడాలి, భంగపడాలి, తర్వాత రాజయోగం ఇవ్వాలి. వాడు ఎండింగ్ ఆఫ్ ది కుజ వెళ్ళిపోయేటప్పుడు అది ఇస్తాడు. కానీ ఇనిషియల్గా ఇప్పుడు ప్రస్తుతానికి వస్తున్నాడు కాబట్టి మొట్టమొదటి 20 రోజుల్లో మాత్రం డెఫినెట్గా అది నీచపడతాడు కాబట్టి అవమానాలు పడే అవకాశం ఉంటుంది, మనోవేదనలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కర్కాటక రాశి వారికి ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కూడా కుజుడు యొక్క ఆధిపత్యం చేసుకుంటారు కాబట్టి కన్స్ట్రక్షను, రియల్ ఎస్టేటు, స్టీల్, సిమెంట్, ఐరన్ వ్యాపారాలు చేసేవాళ్ళకు కొంచెం జాగ్రత్త పడాలి. ట్యూటోరియల్స్, కోచింగ్ సెంటర్స్ రన్ చేసేవాళ్ళకి మాత్రం అద్భుతంగా ఉంటుంది. భూమి మీద వ్యాపారం చేసే ప్రతి ఒక్కరికి కూడా కుజుడు తీర్చబడ్డ వల్ల డెఫినెట్గా రూపాయి పెట్టవలసిన చోట 2 రూపాయలు పెడితేనే కానీ పని అయ్యేటట్టుగా కాకుండా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్త తీసుకోవడం ఈ మొట్టమొదటి 15 రోజులు కుజుడున్న 15 రోజులు కొంచెం ఇనిషియేటివ్ తీసుకోకుండా ఎలా ఉంది అలా నడిస్తే చాలా అనుకుంటే బాగుంటుంది అని చెప్పగలుగుతాం. అలాగే ఇక్కడ కర్కాటక రాశి వారికి పంచమ స్థానంలో ఉన్న కేతువు సప్తములో శని యొక్క ప్రభావం కూడా కనిపిస్తుంది. పంచములో కేతువు కనబడుతుంది కాబట్టి పిల్లలు గణపతి ఆరాధన చేసుకోండి, కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. పిల్లల ద్వారా తెలియకుండానే కొంత అన్వాంటెడ్ లాసెస్ జరిగే అవకాశం ఉంది. అంచేత కొంచెం కన్స్ట్రక్టివ్గా ప్లాన్ చేసుకోకండి. పిల్లలకి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు, పిల్లలకి ఏమైనా వ్యాపార వ్యవహారంలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, చదువుకునే విద్యార్థుల పిల్లలు ఉంటే వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ కోసం, ఎడ్యుకేషన్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా ఇవన్నీ కూడా కొంచెం కుజుడు రాశిలో ఉన్నప్పుడు పంచమ భావం మీద కొంచెం జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఆ భావం ఏదైతే ఉందో, కుజుడు యొక్క భావం మన మీద ఉందో, నీచిపడి ఉన్నాడో, మనం తీసుకుంటున్న నిర్ణయాలే పిల్లల మీద పడతాయి. అది కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. అంచేత ఒక లాంగ్ టర్మ్ ఇష్యూస్ మీద ఏమైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం ఆగండి. ఈ కుజుడు అక్కడ ఉన్నసేపు కొంచెం జాగ్రత్తగా ఆగితే బాగుంటుంది. అలాగే మనకు సప్తమంలో శని ప్లస్ లగ్నంలో కుజుడు, శని కుజుడు ఒకరినొకరు వీక్షించుకోవడం అనేది ఒక వైపరీత్యమే చెప్తాం. చాలామంది పుస్తకాలు నీచభంగ రాజయోగం అంటాడు కుజుడికి, కానీ నన్ను అడిగితే అది వైపరీత్యం చెప్తాం గోచార రీత్యా. ఈ వైపరీత్యం ఉంది కాబట్టి మ్యారేజ్ లైఫ్లో, పర్సనల్ లైఫ్ని కొంచెం ఆచితూచి వ్యవహరించండి. మీ దగ్గర అగ్నితత్వం ఉంటుంది, అవతల వాడు సౌమ్యంగా ఉంటాడు. కానీ అవతల వాడు చెప్పింది కూడా కరెక్టే, వైఫ్ అండ్ హస్బెండ్, ఎందుకంటే వాడు తన సొంత ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాడు, మీరు నీచబడి మాట్లాడుతున్నారు. సో సొంత ఇంట్లో ఉన్నవాడు కరెక్టే ఉంటుంది, కానీ మన మనసు ఒప్పుకోదుగా. సో ఈ ఇద్దరి మధ్య ఉన్న వైరం అనేది అక్కడ కంటిన్యూస్. వాడు ఆ ఒక మకర రాశి వదలడు శనీశ్వరుడు, ఇక్కడ కుజుడు వీడు 45 రోజులు కావాలడు. వీళ్ళిద్దరి మధ్య జరిగిపోయే యుద్ధం మాత్రం జరుగుతూనే ఉంటుంది. ఎప్పటి నుండి? జూన్ 2 నుండి జూలై 22 వరకు జరుగుతూనే ఉంటుంది. సో మీరు కర్కాటక రాశి వారు ఆ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి పర్సనల్ లైఫ్లో. అలాగే అష్టంలో గురుడు ఉన్నాడు, అద్భుతంగా ఉన్నాడు, కానీ అష్టమ దోషం అయితే ఉంది. దానికి సంబంధించిన ప్రక్రియ మేధాదక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేసుకుంటే బాగుంటుంది. లాభస్థానంలో రాహు ప్లస్ రవి ఉన్నాడు. ఏకాదశంలో రవి ఉండడం ఒక విశేషము, అందువల్ల దోషాలన్నీ పోయి యోగంలో పూచిపెడతాడు అంటారు. అంచేత ఏకాదశి ఉండేది మంచిదే. కానీ ద్వాదశ అంటే 12 ఇంట్లోని శుక్ర బుధులు ఇద్దరు గ్రహాలు కూర్చు ఉన్నాయి. శుక్రుడు అక్కడ ఉండేది కొంత ఒత్తిడి తప్ప, ఖర్చు తప్ప లాభమే ఉండేది. బుధుడు కూడా అక్కడ ఉండడం కూడా స్వక్షేత్రంలోని ఉన్నాడు, యోగించే స్థితిలో ఉన్నాడు. కానీ శుక్రుడు మాత్రం కొంతవరకు బలహీన స్థితిలో ఉన్నాడు. కాబట్టి పిల్లల ఆడపిల్లల ద్వారా కొంత ఖర్చు అవడము, స్త్రీల కోసం కొంత ఖర్చు పెట్టడము, స్త్రీ సంక్షేమ పథకాల కోసం రాజకీయ నాయకులు ఖర్చు పెట్టడము, స్త్రీల ద్వారా కొంతవరకు అవమానం పడ్డము, అంటే కొంచెం జాగ్రత్త ఉండగలిగితే స్త్రీ విషయంలో చాలా బాగుంటుంది, కొంచెం మెయింటైన్ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఇవన్నీ ఒక ఎత్తుగా పెట్టుకోండి. దక్షిణామూర్తి మంత్రాన్ని కానీ సాధన చేసేటప్పుడు ఏంటవుతుందంటే ఈ కుజుడు వల్ల ఉన్న దోషం కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకొక ఆప్షన్ కూడా ఏంటంటే సుబ్రహ్మణ్య సరస్వామి వారికి అభిషేకం చేసి తీర్థాన్ని రోజు తీసుకోవడం ప్రయత్నం చేయగలిగితే
ఈ కుజుడు అక్కడ ఉండే 45 రోజుల ఉండే తీక్షణం ఏదైతే ఉందో కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అప్పుడు తీసుకున్న నియాలకు ఒక బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి. రెండు రకాలుగా అన్నిటిగా ముఖ్యంగా కర్కాటక రాశిలో చెప్పాలనుకున్నట్టు కుజుడు యొక్క ప్రభావంలో కొన్ని నష్టాలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ పెట్టుకోండి, చేతికి శానిటైజర్స్ రాసుకోండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఈ మూడు చేయడం వలన కొంతవరకు రియాక్షన్ అనేది ఆరోగ్యకరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యం ఉంటే మనం ఏమైనా చెప్పినా చూసినా దాని యొక్క ఫలితం కూడా మనం పొందడానికి అన్ని రకాలుగా మన శరీరం యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండడానికి ఈ మూడు ప్రయత్నం చేయండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. వారకక్ష ప్రాప్తిరస్తు శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.